स्टूडेंट्स मन टापिक पैरलाक्सिस थ्योरम जनरल इंजीनियरिंग मेकानिक्स चाला इंपॉर्टेंट कॉन्सेप्ट दी एला प्रूव चेयालन्नदी इप्पुडु चूद्दाम। फर्स्ट आफ् आल लेट अस डिफाइन व्हाट इज पैरलाक्सिस थ्योरम। डिफाइन चेसिन तर्वात मल्ली प्रूफ एला चेयालन्नदी चूद्दाम। फर्स्ट आफ् आल दांट्लो पाटु इक्कड उन्न एक मैथमेटिकल फार्मुला रासानु, आ फार्मुला बेस चेसुकोनि मनं डिफाइन चेद्दाम, तर्वात प्रूव चेद्दाम। ఈ థియరం ప్రకారం IAB ఈక్వల్స్ టు IG ప్లస్ AH స్క్వేర్. IAB ఇన్ ద సెన్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ రెఫరెన్స్ యాక్సిస్ ప్యారలల్ టు ద ప్లేన్. దిస్ వన్ AB, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ యాక్సిస్ ప్యారలల్ టు ద ప్లేన్. దిస్ ఈజ్ అవర్ ప్లేన్ అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్లేన్. ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్ అండ్ దిస్ వన్ this is the centroidal axis, deen nunchi pass ayya moment of inertia ig plus area multiplied by the square of the distance between the two axes. idoka axis manam ee area teeskuntunnam kabatti ikka nunchi consider cheyali. ikka nunchi entha distance undi manaki h plus y temi moment of inertia about any reference axis parallel to the plane is equals to moment of inertia about passing through the centroidal axis plus area multiplied by the square of the distance between the two axes. Then IAB equals to sigma dA, idi general formula, manaki general formula sigma dA into y square. ఇది మనకి యాక్సిస్ మధ్య డిఫరెన్స్ వై, ఇది సమ్మేషన్ ఆఫ్ ఏరియాస్. అట్లాగనే ఇక్కడ కూడా రాస్తున్నాను సిగ్మా డిఏ ఇంటూ, మామూలుగా అయితే వై ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ డిస్టెన్స్ కొంచెం ఇది వై అన్నమాట. ఈ వై కాకుండా ఏముంది, ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ కాకుండా ఎంత డిస్టెన్స్లో ఉంది, అగైన్ హెచ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. మామూలుగా అయితే వై మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఏమవుతుంది వై ప్లస్ హెచ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అదే కదా ఇప్పుడు ఇది సెంట్రాయిడల్ యాక్సిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంది, దీన్ని బేస్ చేసుకునే మనం పారలాక్సిస్ థీరం ప్రూవ్ చేస్తాం. దట్ ఈజ్ వై ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా డిఏ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. వై స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ వై దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అగైన్ ఎక్స్పాండ్ చేయండి వీటిని, సిగ్మా డిఏ y square plus sigma dA h square plus sigma dA 2hy. ఈ సిగ్మా డిఏని ఏమంటారో మనకు తెలుసు. సిగ్మా డిఏని ఏమంటారు మనం జనరల్గా, ఏరియా. ఈ టోటల్ అంతా కలిపితే ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్ దట్ ఈస్ ig ప్లస్ సిగ్మా డిఏ అంటే ఏమి, డిఏ వన్ ప్లస్ డిఏ టూ ప్లస్ డిఏ త్రీ అప్ టు డిఏఎన్. ఇక్కడ మనం ఒక కాంపోనెంట్నే తీసుకున్నాం, ఇలాంటి కాంపోనెంట్స్ అన్నిటినీ చేస్తాం, మొత్తం అన్నిటినీ కలిపితే ఇట్ విల్ బికమ్ ఏ. దాన్నే ఎట్లా రాస్తారంటే ఇజ్ ఈక్వల్ సిగ్మా డిఏ అని రాస్తారు. సిగ్మా మీన్స్ సమ్మేషన్, అన్ని ఏరియాలను మనం కలిపితే విల్ గెట్ టోటల్ ఏరియా. హెచ్ అలాగే ఉండిపోతుంది, హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా డిఏ, ఇందాక చెప్పినట్టే ఇట్ విల్ బికమ్ ఏరియా, అన్ని కలిపితే 2 ఇంటూ హెచ్ ఇంటూ వై. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ వై దగ్గర ఏమవుతుంది అంటే ఈ డిఏ ఉన్నప్పుడు ఇది వై, ఈ డిఏ ఏమైంది ఇప్పుడు అన్నీ కలిపి ఇట్ విల్ బికమ్ ఏ, టోటల్ ఏరియా అయింది. అలా ఏరియా అయినప్పుడు ఏమవుతుంది, ఈ వై అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అంటే ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అంటే ఏమి, ఈ వై అనేది జీరో అయిపోతుంది, వై విల్ బికమ్ జీరో. అలా జీరో అయినప్పుడు ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది, మనకు ఫైనల్గా మిగిలేది ఐఏబి ఈక్వల్స్ టు ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ ద థీరమ్. ఇలా ఈ థీరాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ అ స్క్వేర్ సెక్షన్, దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డైరెక్ట్గా కనుక్కోవచ్చు, బి పవర్ 4/12.
अदे रेक्टांगल बीडी क्यूब बाय 12 एक्कड़ प्रॉब्लम वस्तुंदंटे सपोज इफ यू टेक एनी टी सेक्शन इलांटि टी सेक्शन तीसुकुन्नप्पुडु दीनी सेंट्रॉइड एमो इक्कड़ उंटुंदि अंटे ई कंपोनेंट सेंट्रॉइड फस्ट कंपोनेंट दिस इज सेकंड कंपोनेंट दीनी सेंट्रॉइड एमो इक्कड़ उंटुंदि अंटे ఇది టోటల్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు టోటల్ సెంట్రాయిడ్ ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఈ కాంపోనెంట్కి సపరేట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేయాలి ఈ కాంపోనెంట్కి సపరేట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేయాలి ఇలా చేయాల్సి వచ్చినప్పుడు ఈ థీరం ఉపయోగిస్తాం అంటే వీటి కంబైన్డ్ సెంట్రాయిడ్ ఇక్కడ ఉంది అప్పుడు దిస్ విల్ బికమ్ హెచ్ అండ్ దిస్ విల్ బికమ్ హెచ్ హెచ్ వన్ సే హెచ్ టూ దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కాంపోజిట్ సెక్షన్స్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ థీరం మనకి యూజ్ అవుతుంది ఇది ఐఏబి ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ ఇది ఇలాంటి కాంపోజిట్ సెక్షన్ని డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే స్టూడెంట్స్ ఇందులో కన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా టాపిక్స్ కావాలన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ స్టూడెంట్స్